నమస్తే అండి. 30 రోజులు అయిందండి మొక్కలకు నీళ్లు పోసి, అయినా బాగున్నాయండి. డ్రైనేజీ హోల్ మంచిగా ఉంటే చక్కగా మీకు వాటర్ కిందకి వెళ్ళిపోతే మొక్కలు కుళ్ళిపోవు. చూపిస్తాను మీకు గార్డెన్ అంతా ఇన్ని రోజులు వర్షం పడ్డా ఎట్లా ఉందనేది. ఇదిగోండి అసలు గులాబీలు చూడండి, భలే పోస్తున్నాయండి. నా దగ్గర ఆంటీ గారు ఏమి ఇస్తున్నారని అడిగారు. సేమ్ అండి, నేనైతే ఇప్పుడు చెప్పాను కదా ఎండాకాలంలోనే బాగా ఇస్తాను, ఇంకప్పుడు ఏమను అని. గులాబీలు రండి, దగ్గరికి రండి. ఎన్ని మొగ్గలండి. ఇదిగోండి కుండీ లోపల కుండీలు పెట్టేసుకున్నా, పెద్ద కుండీలు పెట్టుకుని 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నా. ఇదిగోండి పంపర్ బన్స్ కూడా నిలుస్తున్నాయి. 2 కాయలు చూద్దాం మీకు. ఓన్లీ గులాబీలే చూపిస్తాయి ఈరోజు, నడుచుకుంటా నాతో. ఇదిగోండి ఇవి అయిపోయినాయి, మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. ఇదిగోండి స్ట్రాబెర్రీ తోట భలే ఉంది. ఇది గులాబీలు ఇట్లా పెట్టుకుంటాను లోపల ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి అక్కడ చూడండి ములగ చెట్టు లోపల ఎంత బాగుందో, ఎంత బాగుందండి గులాబీ. అట్లా అన్ని చోట్ల పూసినాయి. ఇదిగోండి మీకు ఒకసారి ఇటు కూడా చూపిస్తాను వర్షాకాలము. ఇదిగోండి ఈ వంగ చెట్టుకి ఏమేమి వచ్చినాయో ఇవన్నీ తీసేయాలండి, వర్షాలకి అటాక్ అయిపోయినాయి. కొట్టేస్తాను, కొంచెం ఎండ వస్తే ఏమీ లేదు, చేతిని మించిన ఆయుధం లేదు. ఇట్లా తీసేయండి, లైట్గా వచ్చింది. ఎక్కడన్నా ఉందా అని చూస్తున్నా, ఇక్కడ ఎక్కడా లేదు, కింద ఆకులకే వచ్చింది. తీసేస్తామే, కింద ఈ కొమ్మకు వచ్చింది అంతే. డస్ట్బిన్ పక్కన పెట్టుకుంటాను. ఇలా వచ్చిన కింద నుంచి వచ్చిన మండని కట్ చేసేయండి, ఈ రావు. ఇదిగోండి ఈ పచ్చిమిర్చి ముడతెగులు వచ్చింది, వర్షానికి మనం ఏం చేయలేకపోయాం. ఇప్పుడు పొల్లటి మజ్జిగ ఇంగవ కలిపి స్ప్రే చేస్తా, వెల్లుల్లి. ఇట్రండి మీరు ఆకులు పసుపు పచ్చగా వస్తున్నాయి అన్నారు, నీళ్ళు ఎక్కువైపోయి మనకి పసుపు రంగు వస్తాయి. 2 రోజులు పోయినాక సూర్యరశ్మి కూడా లేదు కదా, చక్కగా గ్రీన్గా వస్తాయి. కంగారు పడమాకండి. కాకర చెట్టు చూడండి ఎట్లా అయిందో వర్షానికి. వల డస్ట్బిన్ కూడా చేత్తో పెట్టుకున్నా. ఇట్లా పసుపు రంగు రాకూడదు, ఎందుకు అంటే ఓవర్ వాటర్ అయింది, సూర్యరశ్మి లేదు. ఇప్పుడు సూర్యరశ్మి వస్తుంది ఇవాళ నుంచి. ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో, చాలా బాగుంది పచ్చిమిర్చి. నేను ముడత తెగులు వచ్చినా ఉంచేసాను, అదిగోండి ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి ఈ గులాబీ చూడండి అన్నీ చిగురులే, ఎంత బాగున్నాయో. ఇట్లా మొగ్గలు వస్తున్నాయి తెలుసు కదా మీకు, కాస్మోస్. ఇదిగోండి తోటకూర చూడండి, అసలు ఇక స్తంభాలు అయిపోతున్నాయి. ఇక్కడ కూడా వచ్చింది పచ్చిమిర్చి, కాకర అక్కడి నుంచి ఇక్కడ దాకా పాకేసింది. సరే ఉంచుదాం కాయలకి వచ్చినాక. ఇదిగోండి ఈ పచ్చిమిర్చిలన్నీ నాకు మట్టిలో వచ్చినాయి, నేను వేయలే నారేయల. ఇది ఒక వెరైటీ వచ్చింది, బాగుంది ఇది. ఇదిగోండి ఈ వర్షాలు మనము వస్తానికి కూడా లేదు కదా. ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో పేను బంక, తీసేస్తున్నా. ఈ సొరకాయ వంకర తిరిగిపోయింది, ఇంకేం చేయలేం. 2 రోజులు ఆయినాక మరలా వేప నూనె కొడతా, వర్షానికి పనిచేయట్లా. ఇట్లా అన్నీ తీసేస్తామేనండి, కొంచెం మంచిగా లేని ఆకులన్నీ తీసేస్తున్నా. ఇదిగోండి ఇక్కడికి తీగ బాగాలేదు, కట్ చేసేస్తున్నా. ఇట్లా జాగ్రత్తగా తీసేయండి. మీకు కూడా ఆంటీ ఏం చేస్తుంది, ఆంటీ ఎట్లా ఆంటీ, ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసుకుంటాం. ఇదిగోండి ఆంటీ గారు మీకు ఎట్లా తెలుస్తుంది నెమటోడ్స్ ఉన్నాయా అని అడిగారు. ఈ వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి ఈ వంగ చెట్టు డల్ అయిపోయింది, చూద్దాం. ఇది డల్ అయింది, పీకుతున్నా.
ఇదిగోండి ఇది ఓవర్ వాటర్ అయినా చచ్చిపోతాయి, నెమటోడ్స్ ఉన్నా కూడా ఇట్ట చచ్చిపోతాయి. ఇది నెమటోడ్స్ అనుకుంటున్నా. ఇదిగోండి నెమటోడ్స్, ఇంత హెల్దీగా ఉన్న మొక్క చచ్చిపోతుంది. ఇదిగోండి మీకు కొట్టి చూపిస్తాను. ఇదిగోండి చూసారా, నెమటోడ్స్ ప్లస్ రూట్ రాట్ కూడా వచ్చేసింది. నెమటోడ్స్ ఉన్నప్పుడు మొక్క చనిపోతుంది. ఇట్లా మనకి గుర్తు లాగి మనం పెట్టినప్పుడు. ఇదిగోండి బంతి మొక్కలు నేను రెడీగా పెట్టుకున్నా. ఇదిగోండి ఇది పెట్టేస్తున్నా చూడండి. ఇక నెమటోడ్స్ ఉండవు. ఫస్ట్ కారబంతి అయితే మంచిది, నా దగ్గర లేదండి ప్రజెంట్, అందుకని ఇది పెడుతున్నా. ఈ కుండీలో ఉన్న ఎండాకులు కూడా తీసేద్దాం వర్షాకాలం. దీంట్లో ఒక బంతి మొక్క పెడుతున్నా, ఎందుకైనా మంచిది. బాబాయ్ నెమటోడ్స్ వచ్చేసినాయి అనుకోండి, మనకు అనవసరంగా కాపు మీద ఉన్నప్పుడు అటాక్ చేస్తుంది అది. కాపు మీద ఉన్నప్పుడు అటాక్లు. ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టేశా, అయ్యే వస్తాయి. ఒక్క వేరు ఉంటే చాలంటండి. ఇంకోటి చూపిస్తున్నా మీకు, మొన్న వీడియోలో ఆకులకి ఇష్టమైన చెట్టు అని చెప్పాను చూడండి. ఆకులన్నీ ఇట్లా అయిపోయింది, పైన ఆకు బాగానే ఉంది. చూద్దాం, నాకు ఓవర్ ఎక్కువ వర్షానికి నీళ్ళు ఎక్కువైపోతే ఇది బెలుసుగా ఉంటుంది, లోపల కుళ్ళిపోయిందేమో అని నాకు డౌటు. దాన్ని చూద్దాం, ఈసారి మొత్తం కుళ్ళిపోయినప్పుడు మీకు చూపిస్తా. ఇదిగోండి బీరకాయలు చూపించలేదుగా, సొరకాయలు ఎన్ని వచ్చినాయో. నేను పాలినేషన్ చేస్తానికి లేను కదా, చేయలేదు. ఆవాలు చూడండి ఎంత బాగున్నాయో. ఆవాలు అసలు, వంగ చెట్టు మొత్తం పూతలు భలే ఉన్నాయండి. మీకు అసలైంది గులాబీ పూలు చూపిస్తున్నారండి, ఎన్ని పూసినాయో. అబ్బా ఇటించి చూడాలి, ఇటు రండి మీరు, నేను అటు వెళ్తాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇన్ని పూలు పోస్తుంటే, ఎంత అందంగా ఉన్నాయండి. సూపర్గా ఒకే చెట్టుకి ఎన్ని పూలు. ఇక కింద చూద్దురు కానీ, ఇక కింద ఎంత అందంగా ఉన్నాయండి. గులాబీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటాం. ఆకు ఇట్లా కొంచెం కర్రలు తిరిగినా వర్షాకాలం టెన్షన్ పడు మాహండి. ఈ మల్లి చెట్లు ఇవన్నీ ప్రూనింగ్లు చేయాలి, బ్యూటిఫుల్ కదండి. బాగుంది కదండి, అసలు ఎంత పెద్ద సైజ్ అయినాయండి వాకాయలు. చూసారండి ఎంత బాగున్నాయో గుత్తులు, భలే కాసినాయండి. ఇటు రాలేకపోతున్నా, ఇరుగ్గా ఉండి రాలేకపోతున్నా. ఇది కర్పూరం, ఈ చెట్టు కర్పూరం చెట్టు అని ఎప్పుడో తీసుకుని పెట్టాను. కర్పూరం అయ్యండి కాయలు, హ్యాపీగా ఉంది కదండి. ఇంకా సొరకాయలు చూడండి, అన్ని పిందెలు వచ్చినాయి. వర్షానికి పైకి రాలేదు, నేను లేను, పాలినేషన్ చేయలేదు, నిలబడతాయో లేవో తెలీదు. అంకులు చేసే పని ఇదండి, ఆకులను అబ్జర్వ్ చేస్తారు, ఇదంతా తిరుగుతారు. ఇదిగోండి
కింద పడ్డా కూడా మండలు కట్ చేస్తారు. ఇదిగోండి గోరింతాకు భలే పండుతుందండి. గోరింతాకు కొయ్యాలి. ఇక్కడ కూడా ఉంది గోరింతాకు. ఇదిగోండి ఇట్లా చూసుకుంటారు. ఇట్లా అబ్జర్వ్ చేసి వెనకే ఉన్నాయా అని చూసి ఈ చెట్టునే ఉన్నాయండి. కిలో వంకాయలు ఈ చెట్టునే ఉన్నాయి. కొయ్యని ఈసారి ఉంచేస్తాను, పచ్చడి పట్టదాం. అబ్బా ఎంత అందంగా ఉన్నాయండి. ఎప్పుడైనానండి ఒక మొక్క రెండు మొక్కలు పెట్టుకోండి, హ్యాపీగా మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారు. పసుపు పచ్చ కనకాంబరం ఇట్లా రాలి. ఇట్లా మనకి ఇక్కడ కాయలు కాయవు, ఇక్కడ కట్ చేసేస్తాం. ఇలాంటి ఆకులన్నీ తీసేసుకుంటాం. కొంచెం వర్షాలకి మనకి బాగా నీళ్ళు ఎక్కువైపోయి ఆ ముందు ఎండ లేకపోవటం వలన, నీళ్ళు కూడా కాదు ఎండ ఉందనుకోండి, ఆకులు పచ్చగా ఉంటాయి. ఇదిగోండి ఇట్లా తీసేస్తాం మొత్తం. ఇదిగోండి తోటకూర కూడా వడిలిపోయింది, తోటకూర కూడా కుళ్ళిపోయింది. ఇదిగోండి రూట్ రాట్ అంటామే, నీళ్ళు ఎక్కువైపోతే ఇటు రండి. ఇది నీళ్ళు ఎక్కువైపోతే కుళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి. అప్పటికి మేము చాలా జాగ్రత్తగా చూస్తాను నేను వాటర్. ఇటు వెళ్దాం రండి. ఇదిగోండి బంతి పెట్టేశాను కదా, ఇక వచ్చేస్తాయండి, ఇక బాగా వస్తాయి, ఇక ఇబ్బంది ఏమి లేదు. బంతిపూలు కూడా బాగానే వస్తున్నాయి. ఇదిగోండి ఈ మొక్క కొంచెం డల్గా ఉంది పచ్చిమిర్చి. మనం ఏమైనా పోషకాలు ఇస్తానికి కూడా ఏమీ లేదు. వర్షాలు మళ్ళీ మూసుకొచ్చేస్తుంది చూడండి. వీటిల్లో కూడా ఒక బంతి పెడుతున్నానండి, తెస్తున్నా చూడండి. ఈ మొక్కకు కూడా పెడదాం. ఇదిగోండి ఇలా అమ్ముతానండి. మనకు నర్సరీలో దొరుకుతాయి, నారు తెచ్చి పెట్టేసుకోండి. మీకు నేను వెళ్ళాను కానీ పల్లెటూరులో అడుగుతానికి కూడా నారు అన్నీ మర్చిపోయాను. కరేపాకు చూడండి ఆకులన్నీ రాలిపోయినాయి. ఇదిగోండి మొన్న మీకు చూపించిందే వచ్చింది దీనికి కూడా. మనం ఇట్లా చేతితో చూసుకున్నాం అనుకోండి పోతాయి. నేను రాలేదు, 5 రోజులైందిగా తెలుసుగా మీకు బయటకు వెళ్ళానని. ఇట్లా ఆకులన్నీ రాలిపోయినాయి అండి. ఏమవుతుంది ఇట్లా చూసుకుని మనం ఇట్టిట్టిట్టి అనేసామనుకోండి మంచిగా అయిపోతుంది. ఈ ఆకులన్నీ తీసేస్తున్నా ఆంటీ. మీ కుండీ నీట్గా ఉండడానికి ఏంటంటే కారణాలు ఇయ్యానండి, ఇట్లా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేస్తా. ఇదిగోండి ఇత్తనంతో పెట్టాను కదా ములగ చెట్టు, పువ్వు స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా ఉందండి. ఒక గ్రో బ్యాగ్లో 2 పెట్టే ఆకు కోసుకోవచ్చు మనం. అంత హైట్ అయిందో చూడండి, కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసేస్తా. ఓకేనండి, చూసారు కదా వర్షం వచ్చినాక మన గార్డెన్ ఎలా ఉందో. వర్షం వచ్చి తగ్గినాక ఈరోజే లైట్గా ఎండ వస్తుంది, హ్యాపీగా ఉంది నాకు. ఈ పూలు ఈ కాయలు అన్నీ చూసి, హార్వెస్ట్ అయితే పెద్ద హార్వెస్ట్ వస్తుంది వంకాయలు, కానీ ఇప్పుడు చేయట్లేదు. ఈ వీడియో ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి, బై అండి.